హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, రాత్రి నేను చెప్పాను కదా మన ప్రభాస్ని ఎగ్జామ్స్ తీసుకెళ్లాలని. సతనపల్లి సార్ ఫోన్ చేశారు, 8 గంటలకల్లా అక్కడ ఉండాలని చెప్పారు. అయితే మేము ఇప్పుడే బయలుదేరాము, రెడీగా ఉన్నాము. ప్రభాసు, నేను ప్రభా. గుడ్ మార్నింగ్ చెప్పు మన వాళ్ళకి ఒకసారి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హర్షు, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అదండి, అయితే మేము ఇప్పుడే బయలుదేరాము, త్వరగా వెళ్ళాలి. టైం కూడా వాచ్ లేదు, సరే టైం కూడా సరిపడా ఉంది, తొందరగా బయలుదేరుతాం ఫ్రెండ్స్. మరి ఓకేనా ప్రభా, వెళ్దామా? హాల్ టికెట్ అన్ని రెడీగా పెట్టుకున్నావుగా, చూపించు నీ ఆధార్ కార్డు. ఇంకా హాల్ టికెట్ జిరాక్స్ కూడా తీసుకురామన్నారు, అది కూడా చూపించు. అది హాల్ టికెట్ ఫ్రెండ్స్, అది అన్ని సిద్ధంగా చేసుకున్నా. పెన్ను 2 ఎక్స్ట్రా ఉండాలని చెప్పాను. ఓకే, 2 పెన్స్ తీసుకెళ్తున్నాము. ఓకే ప్రభా, వెళ్దాం. ఇంకా నీ సెంటిమెంట్ ఏదో ఉంది, అమ్మ ఎదురు రావాలంటావుగా. ఏ తొందరగా అక్కడే ఉండు, అక్కడే ఉండు, నిన్న ఒకసారి తీస్తాం. సరే అండి, వెళ్తున్నాం. మరి వీలైతే అక్కడికి వెళ్ళాక వీలైతే చూపిస్తాను, ఓకేనా? ఎప్పటికప్పుడు మీకు చెప్తుంటాను, ఓకేనండి? సరే బాయ్. హాయ్ అండి, ఇప్పుడు మేము బెల్లంకొండ క్రాస్ రోడ్లో దిగాము. అయితే బస్సు కోసం ఎదురు చూస్తున్నాము, బస్సు వస్తే త్వరగా ఎక్కి వెళ్ళిపోతాము. అయితే ఇంకా బస్సు రాలేదు, వచ్చాక ఎక్కి వెళ్ళిపోతామండి, ఓకేనా? మరి ఫ్రెండ్స్, సత్తనపల్లి వచ్చేసాము. ఇప్పుడు ఆ స్కూల్ దగ్గరికే వెళ్తున్నాము. ఇక్కడ ఎక్కడో కూరగాయల మార్కెట్ వెనక ఉందంట, చూసుకుంటూ వెళ్తున్నాము. సరేనా? ఇప్పుడైతే సత్తనపల్లి వచ్చేసాము ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జామ్ రాసి పాస్ అయితే మీ దయ వల్ల పాస్ అవుతాలి చిన్న, తప్పకుండా పాస్ అవుతాం. మన వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు నిన్ను, తెలుసా? సరే అండి, వెళ్తూ ఉన్నాము. చిను, ముందుగా అక్కడికి వెళ్ళాక కొంచెం ముందుగా టిఫిన్ చేయమ్మా నువ్వు, సరేనా? టిఫిన్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఏముండదు, ఓకేనండి? సరే, మరి అక్కడికి వెళ్ళాక ఒకసారి చూద్దాం. మరి ఇదేనండి సత్తనపల్లి గురుకుల పాఠశాల. మేము చాలా ఎర్లీగా వచ్చాం, ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. ఓకే అండి, ఇదే అండి పాఠశాల, గురుకుల పాఠశాల అండి ఇదే. అది చూడండి, అదిగో బోర్డు, అదండి గురుకుల పాఠశాల. అయితే అది వచ్చేసాము ఇక్కడికి. అబ్బాయి హాల్ టికెట్ నెంబర్ కూడా చూసుకున్నాము, రూమ్ నెంబర్ 10 వచ్చింది. రూమ్ నెంబర్ 10లో ఈయన కాసేపట్లో ఎగ్జామ్ రాయాలి. ఈ లోపల టిఫిన్ చేసి వద్దామని అనుకుంటున్నాము, వెళ్తున్నాము. మరి టిఫిన్ చేసి వస్తాం ఫ్రెండ్. సరే, మళ్ళీ చేస్తాను. హాయ్ అండి, టిఫిన్ చేసి వచ్చామండి. ఇప్పుడే మేము ఇక్కడే దగ్గరలో ఒక హోటల్ ఉంటే చేసేసి వచ్చేసాము. అయితే చూడండి ఇక్కడ ఎంతమంది పిల్లలు వచ్చారో చూడండి, 4th క్లాస్ వాళ్ళు. నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నానండి ఇది ఏమి ఎగ్జామ్ అనేది. 5th క్లాస్కి ఎంట్రన్స్ టెస్ట్ అంట ఇది, ఆ ఎగ్జామ్ ఇది.
अच्छे चाल मंद पिल हाजरयी पाप इंका वस्तू चूँ चाल मंदते वचुनार इकते मरी मैं प्रभास रेडी उन्ना ला टाइम को दर पड़ी टेन मिनट्स लिखीपता चुनाव एग्जाम एलास्व ना टेन अवन करक्टे सर एना కొంచెం ఆన్సర్ రాసేటప్పుడు ఏదైనా మర్చిపోతే సార్ అన్న అడుగమ్మ సరేనా సరేనా ఏంటి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఏదో చెప్తున్నానులే చిన్న బాగరాయమ్మ ఓకేనా yes మన వాళ్ళకి కూడా చెప్పు బాగా రాస్తానని ఫ్రెండ్స్ నేను విజయం తో తిరుగుస్తాను సరే వెళ్తున్నాను ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది సరే జాగృతకు వెళ్ళమ్మా सर नी कोसम चूस्तू उ बैठ नैन सर सर जाग्रतम्मा ओके अदना चूँ आयन अलांटेदी एम चेस्ट एंतना कन्न कड़क कदा कड़पी बागने సరే అండి మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్.